బయటకు వచ్చేసి కూర్చొని అప్పుడప్పుడు వస్తున్నారా లేంటి అనేది ఒక్కసారిగా ముగ్గురు అధికారులు ప్రతి ఇంటికి వెళ్ళి అడిగేటప్పటికీ గ్రామాల్లో కూడా చాలా ఇంపాక్ట్ వచ్చింది మాకు. అదే జేసీ గారు మానిటర్ చేస్తున్నారు దాన్ని. అట్లాగే ప్రజలంతా కూడా దగ్గరికి వచ్చి మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ టీంని అడిగారు. సో వాళ్ళందరికీ కూడా మరి వివరాలన్నీ కూడా తెలియపరచడమైంది. ఈ రకంగా మేము ఏం చేసామంటే ఎవరైతే మనకు ఈ క్వారంటైన్లో ఉన్నారో మొత్తం 9,895 మంది ఎవరైతే క్వారంటైన్లో ఉన్నారో వాళ్ళందరినీ మనం టచ్ చేసిన దానివల్ల ఒక మంచి ఇంపాక్ట్ వచ్చిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ జిల్లాలో ఉన్న 90 పిహెచ్సిల్ని 7 సెగ్మెంట్గా విడగొట్టాం మేము. ఒక్కొక్క సెగ్మెంట్కి మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సీనియర్ మెడికల్ ఆఫీసర్, అట్లాగే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డిస్టిక్ లెవెల్ సీనియర్ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్ లేదా ఒక డిస్టిక్ లెవెల్ సీనియర్ ఆఫీసర్, వీళ్ళిద్దరిని మానిటరింగ్ టీమ్గా పెట్టాము. అంటే 16 నుంచి 18 పిహెచ్సిల్కి వీళ్ళిద్దరూ ఇన్ఛార్జిగా ఉంటారు. అట్లాగే ఏం చేసాం, ఈ మానిటరింగ్ టీమ్కి ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ని అటాచ్ చేసేసాం. ఇవన్నీ కూడా ఒకే ప్రొసీడింగ్లో ఇంటిగ్రేట్ చేసి ఇచ్చిన దానివల్ల జిల్లాలో కన్ఫ్యూజన్ లేకుండా మనకు కేసుల్ని మానిటర్ చేయగలుగుతున్నాం. కొన్ని సందర్భాల్లో మేము గమనించింది ఏంటంటే ఈ రెస్పాన్సిబిలిటీ సరిగా ఫిక్స్ అవ్వక వీళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఆ కొన్ని సందర్భాల్లో ఆ కేసుని ఐసోలేషన్ సెంటర్కి తీసుకురావాల్సి వస్తే జాప్యం జరుగుతూ ఉంటుందన్నమాట. సో దీని అంతా అవాయిడ్ చేయడానికి ఫాస్ట్గా డెసిషన్ తీసుకోవడానికి మనం 16 నుంచి 18 పిహెచ్సిల పరిధికి ఒక మానిటరింగ్ ఆఫీసర్ని దాన్ని వేసి వాళ్ళకి అటాచ్డ్గా ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ని వేసి ఆ తర్వాత ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్కి డెడికేటెడ్గా 7 టీములకు 7 వెహికల్స్ కూడా పెట్టాం. సో ఎవరైనా సరే ఈ మానిటరింగ్ టీం దృష్టికి మెడికల్ ఆఫీసర్ ద్వారా ఫలాని ఊర్లో ఒక కేసుకి మరి కొన్ని సింప్టమ్స్ వచ్చినాయి అని చెప్పిన వెంటనే ర్యాపిడ్ రెస్పాన్స్ టీం వెంటనే వెళ్ళి వాళ్ళని పరీక్ష చేసి వాళ్ళని సస్పెక్టెడ్ కేసు కింద ట్రీట్ చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకొని ఒకవేళ సస్పెక్టెడ్ కేసు అయితే ఐసోలేషన్ సెంటర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి తీసుకొస్తారు. సో అలాంటి సిస్టమ్ మనం పెట్టుకున్నాం. అట్లాగే కాల్స్ మన డేటా మేనేజ్మెంట్ సెంటర్ను కూడా డిఎంఎన్సీ ఆఫీస్ నుంచి తీసి కలెక్టరేట్ లెక్ షిఫ్ట్ చేసాం. సిపిఓని తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఫిషరీస్, ఇంకా కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ని డేటా మేనేజ్మెంట్ సెంటర్లో పెట్టి ఈ డేటా ఫీల్డ్ లెవెల్ నుంచి రావాల్సిన దానంతా కూడా తెప్పించుకోవడం, స్టేట్ గవర్నమెంట్కి పంపించాల్సిన రిపోర్ట్ సకాలంలో పంపించడం. అసలు ఇదంతా చెప్పొచ్చింది ఏంటంటే ఏవైతే మనకు ఈ ఫారిన్ రిటర్నీస్ కేసెస్ ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా మనము ఈ కంటైన్మెంట్ కంట్రోల్ సర్వలెన్స్ అనే యాక్టివిటీస్ని పక్కగా చేయడానికి ఈ రకమైనటువంటి సిస్టమ్ పెట్టాం. అట్లాగే క్వారంటైన్ సెంటర్స్ను కూడా నంబర్ పెంచాం. మొదట 4 అనుకున్నాం, ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఒక్కొక్క క్వారంటైన్ సెంటర్ని డిజైగ్నేట్ చేసాం. లొకేషన్స్ 5 అయినప్పటికీ ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 100కు తక్కువ పోకుండా ఫెసిలిటీ ఏర్పాటు చేశాం. సో ఒంగోలు తీసుకుంటే సోషల్ ఎంపవర్మెంట్ సెంటర్లో ఒంగోలు కాన్స్టిట్యూన్సీ, కేరళ కాన్స్టిట్యూన్సీ, తర్వాత మన కొండెపిక్కి 3 కాన్స్టిట్యూన్సీకి 3 ఫ్లోర్లు పెట్టుకోండి. అద్దంకిలో పాలిటెక్నిక్ కాలేజ్, మార్కాపురంలో జార్జ్ ఇంజనీరింగ్ కాలేజీలో మనం 3 కాన్స్టిట్యూన్సీలు పెట్టాం. కందుకూరులో 2 కాన్స్టిట్యూన్సీలు పెట్టుకున్నాం, కందుకూరు ఉన్న కనిపించి. కాబట్టి ఎక్కడైనా సరే ఎవరికైనా నెక్స్ట్ స్టేజ్లో ఎవరైతే సర్వలెన్స్లో ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు ఈ ఎవరైతే తహసీల్దార్, మెడికల్ ఆఫీసర్, ఎస్ఐ వెళ్ళారో వీళ్ళందరినీ ఈ క్వారంటైన్ ఫెసిలిటీ సరిగా లేకపోతే అసెస్ చేయమని ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వమన్నాను. అట్లాంటి వాళ్ళందరినీ కూడా రేపు లెక్కేసుకొని వీలైతే వీళ్ళందరినీ క్వారంటైన్ సెంటర్ షిఫ్ట్ చేసేస్తాం. వాళ్ళ ఇంటి దగ్గర సరైనటువంటి వసతి లేకుండా క్వారంటైన్ ఫెసిలిటీలో ఉంటే కనుక పాపం ఇబ్బందుల్లో ఉంటారనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మన జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారు. దాన్ని మనం జిల్లాలో వెంటనే అమలు చేస్తున్నాం. సో అట్లాంటి వాళ్ళను సాయంత్రానికి లిస్ట్ వస్తుంది, వాళ్ళందరినీ ఈ రెస్పెక్టివ్ క్వారంటైన్ సెంటర్లో పెట్టి అక్కడ వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ అన్ని క్వారంటైన్ సెంటర్స్లో ఫుడ్ ఫెసిలిటీ ఉంది, వాటర్ సప్లై, శానిటేషన్, దీనికి అవసరమైనటువంటి అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసి రెడీగా ఉంచాం. కాబట్టి ఇట్లాంటి నిర్ణయం కూడా తీసుకుంటున్నాం. ఇంటి దగ్గర క్వారంటైన్ సరిగా లేకపోతే ఫెసిలిటీ వాళ్ళందరినీ మేము షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకుంటున్నాం. అట్లాగే ఇంతవరకు మనకు కేసుల పరంగా చూస్తే సస్పెక్టెడ్ కింద ప్రకాశం జిల్లాలో మొత్తం మీద శాంపిల్స్ పరంగా చూస్తే 12 తీసుకున్నాం, కేసుల పరంగా చూస్తే వాస్తవంగా 9. ఏదైతే మనకు ఒక కేసు పాజిటివ్ అయిందో ఆ కేసుకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ 3 ఉన్నారు, ఆ 3 కూడా అతను క్లోజ్ కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా శాంపిల్స్ తీసాం. దానివల్ల మనకు శాంపిల్స్ 9+3 12 అయినాయి. ఈ 12 శాంపిల్స్లో ఇప్పటి వరకు 8 నెగిటివ్ అయినాయి. కేవలం
నాలుగు, నాలుగులో ఒకటి పాజిటివ్ కేసు ఇంకా అక్కడే ఉంది, మిగతా ముగ్గురు మనకు సర్వేలెన్స్లో ఉన్నారు, వాళ్ళ శాంపిల్స్ రిజల్ట్స్ మనకు రావాలి. సో ఈ రకంగా వచ్చినటువంటి కేసులన్నీ కూడా ప్రాపర్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మరి సూపరింటెండెంట్ సిద్ధిరాముల ఆధ్వర్యంలో ఈ ఐసోలేషన్ సెంటర్ మేనేజ్ అవుతుంది. ఇంకా ఒకవేళ అవసరం అనుకుంటే భవిష్యత్తులో ఒకవేళ జనరల్ హాస్పిటల్ ఫెసిలిటీ సరిపోదు అనుకుంటే మార్కాపురంలో 10, కందుకూరు చీరాల్లో 5 చొప్పున ఐసోలేషన్ సెంటర్స్ బెడ్స్ ఏర్పాటు చేశాం. అట్లాగే ఒంగోలు పట్టణంలో 4 ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా సిద్ధం చేసి ఉంచాం. అదృష్టవశాత్తు ఇంతవరకు మనకు వచ్చినటువంటి ఈ ఫారిన్ రిటర్నీస్లో ఇంతవరకు కేవలం 9 కేసులు మనం డిటెక్ట్ చేయగలిగాం. దాంట్లో 3 ఫ్యామిలీ పరంగా వచ్చారు. సో 9 మాత్రమే మనం లెక్కలకు తీసుకోవాలి. ఈ పాజిటివ్ కేసు సంబంధించిన ఫ్యామిలీని మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ దృష్ట్యా వాళ్ళ శాంపిల్స్ కూడా తీసుకొని మనం టెస్ట్ చేస్తే అవి నెగిటివ్ అయింది. ఈ పాజిటివ్ కేసు ఏదైతే ఉందో అది కూడా నార్మల్ సీట్ వచ్చింది. 29వ తారీఖున అతనికి మళ్ళీ ఒకసారి మనం శాంపిల్ తీసి టెస్ట్ కోసం పంపిస్తాం. దానికి ఒక ప్రోటోకాల్ ఉంది. ఆ రకంగా అతన్ని కూడా త్వరలో మనం డిశ్చార్జ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ దాంట్లో టోటల్గా 65 బెడ్స్ ఉన్నాయి. కందుకూరులో ఉంటుంది, కందుకూరులో కోటారెడ్డి హాస్పిటల్ నేను ఉంటుంది, ఇక్కడ 4 ఉన్నాయి. అంటే మోర్ దాన్ 100 బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్స్నే మనం తీసుకోవాలి, దాంట్లో ఫెసిలిటీస్ ఉంటాయి. అయితే సేఫ్ సైడ్ 50 కంటే లోపు ఉండే దగ్గర 2 తీసుకోమన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి ఉంచుకున్నాం, అది మనం ఇంకా ఏదైనా సరే అవసరం వచ్చినప్పుడే వాడతాం. బట్ యాజ్ ఆన్ నౌ ఓన్లీ జీజేసీని వాడుతాం యాజ్ ఆన్ నౌ. ఎందుకంటే ఇక్కడ ఏమా ఐసోలేషన్ తీసుకుంటే 200 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి ఓన్లీ జీజేసీలోనే. ఇంకొక విషయం తెలుసా, జీజేసీలో బెడ్స్ అన్ని ఖాళీ ఉన్నాయి. ఎందుకంటే పేషెంట్స్ లేరు. అది 500 బెడ్ హాస్పిటల్, 300 అయినా మనం ఆఫర్ చేయగలం. తర్వాత 10 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి. కాబట్టి మనకు ఐసోలేషన్ సెంటర్ స్పెసిఫిక్ ఫైటాపీలో ఫస్ట్ ప్రయారిటీ మనం జనరల్ హాస్పిటల్కి ఇవ్వాలి. ఎందుకంటే అది టీచింగ్ హాస్పిటల్ కాబట్టి అక్కడ ఎక్స్పర్ట్స్ అంతా ఉన్నారు. అందువల్ల వదిలి కేసులంతా ఇక్కడే ఇక్కడికే తీసుకొస్తున్నాం.